కానీ మీకు అవకాశాలు వచ్చింది తమిళ్లోనే కదా ఫస్ట్? తమిళ్ తెలుగు సార్, తెలుగు కూడా ఫస్ట్. తమిళ్ తెలుగు కిక్ తమిళ్లో ఒక సినిమా, కిక్ ఐదో సినిమా, ఫస్ట్ సినిమా సార్ సైన్ చేసింది. ఓకే, బట్ ఐదో సినిమా అదే రిలీజ్ అయింది ఫస్ట్. సో సురేందర్ రెడ్డి వాజ్ వెరీ పర్టికులర్. ఆల్రెడీ బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నైకి పూరి గారు ఆఫర్ ఇచ్చేసారు, దా చేద్దాం దా చేసేద్దాం అని చెప్పి. బట్ బికాస్ నేను చక్రి గారితో ఎక్కువ సినిమా వర్క్ చేశాను, రవితేజ గారి సినిమాలు అంతా, బాచి చాలా, చక్రి గారు బిగినింగ్ క్యారియర్ లో చాలా సినిమా, శివమణి దాకా దాంట్లో, దేవదాస్ 143, చాలా సినిమాలు ఆయనకి వర్క్ చేశాను. సో అప్పుడు పూరి గారితో బాగా అసోసియేట్ అయిపోయారు. సో పూరి గారు వాజ్ లైకింగ్, ఏంటి బాగా ప్రోగ్రామ్ చేస్తున్నాడు అబ్బాయి, చిన్న అబ్బాయి, సో ఏడు తమిళ సూపర్. సో పూరి గారు అన్ని సీడీలు వచ్చి వినిపించేవాళ్ళనమాట, ఇలా ఉండాలి ఇలా ఉండాలి, బాచి ఇలా ఉండాలి మ్యూజిక్. సో పూరి గారు వాజ్ వెరీ ఫోకస్డ్ నన్ను లాంచ్ చేయాలని. సో పోకిరి అయిన వెంటనే నాకు బుజ్జిగాడు మేడం చెన్నై పూరి గారు ఫోన్ చేసి, నువ్వు రా వచ్చేసి చేసాయంటే, లేదండి ఇట్స్ నాట్ రైట్. పోకిరి తర్వాత ఐ డోంట్ వాంట్ టు డిచ్ మై బాస్, మా బాస్ ఉంటారు కదా మణిగారు, సో ఐ వాంట్ టేక్ సమ్ టైమ్ సార్ అని చెప్పి ఆలోచించి ఇంకా సురేందర్ రెడ్డి వాజ్ లైక్ వెరీ టఫ్, చేయి నువ్వు ఏంటి నేను చూసుకుంటా అని చెప్పి సురేందర్ రెడ్డి రవితేజ గారు గేవ్ దట్ బిగ్గెస్ట్ ఆఫర్ ఆఫ్ కిక్ సార్. ఓకే, దట్ చేంజ్ ఎవ్రీథింగ్. తమిళ్లో శంకర్ గారు కూడా, మళ్ళీ శంకర్ గారు, ఏంటి నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, నీకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చావు, నువ్వెందుకు మాకు నువ్వెందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు, అజిత్ గారి సినిమా మానేస్తున్నావు అంట, విజయ్ గారి సినిమా మానేస్తున్నావు అంట, యాక్టింగ్కి వెళ్ళట్లేదు అంట, ఏంటి నీ ప్రాబ్లం అంటే, లేదు సార్ ఐ వాంట్ టు డిజైన్ ఇన్ మ్యూజిక్, అదే నా డెస్టినీ అంటే, వెంటనే ఆయన కూడా ఈరమ్ అనే సినిమా, వైశాలి అనే సినిమాకి ఆయన కూడా అవకాశం ఇచ్చారు. సో వీళ్ళందరూ బికాస్ వి మూవ్డ్ గుడ్ విత్ దెమ్ అండ్ దే అండర్స్టూడ్ మై స్పేస్, హౌ ప్యాషనేట్ ఐఎమ్, దట్ ఆల్ హ్యాపెన్స్. ఎంకరేజ్ చేశారు సబ్సిక్వెంట్ గా, అంతే మీరు ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు, అంతే అంతే కదా. ఇప్పుడు మనకి తమిళ్ తెలుగుతో పోలిస్తే మీరు హిందీ బాలీవుడ్ కూడా వెళ్ళినట్టున్నారు. అవును, మూడు సినిమాలు చేశాను. మూడు అక్కడ సస్టైన్ కాగలరా అంటే, అక్కడ కొంచెం అంటే ఆ లాజిస్టిక్స్ నాకు అర్థం కాలేదు సార్. అంటే ఒక సినిమాకి 6 మంది మ్యూజిక్ డైరెక్టర్స్ అనేది నాకు అసలు ఆ స్పేస్ నాకు అర్థం కాలేదు. ఒక్కొక్కని పెట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవడో చేస్తే అసలు ఎలా ఏదో సింక్ ఎట్లా అవుతుంది, అది అసలు అర్థం కావట్లేదు, అది ఎలా సింక్ అవుతుందో అర్థం కావట్లేదు అసలు నాకు, అది ఆ స్పేస్ మనకు అర్థం కావట్లేదు, పారిపోయి వచ్చింది సార్. వచ్చేసారా? ఎందుకంటే చాలా మంది ఇంతకుముందు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి వాడే అక్కడికి వెళ్ళి సస్టైన్ కాలేకపోయింది. అంటే నాకు అంటే రానివ్వరని కాదు సార్, ఇప్పుడు అంతా అవి కాదు, ఆ ఈగోస్ అవన్నీ కాదు వాళ్ళకి, సౌత్ అది మ్యూజిక్ దే వాంట్ క్వాలిటీ. ఆ స్పేస్కి వచ్చేసారు, యూట్యూబ్లో చూస్తున్నారు, లైక్స్ చూస్తున్నారు, పాటలు మనం జరిగే చేస్తున్నారు. మన తెలుగు ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ నేను ఫీల్ అవుతాను సార్, ఏ ఇండస్ట్రీతో పోల్చినా. మన ఇండస్ట్రీకి ఉండే పవర్ ఎక్కడా లేదు, అదైతే కాన్ఫిడెంట్గా ఉండే ఫ్యాన్ బేస్ కూడా చాలా పెద్ద సార్. సో నేను రోహిత్ శెట్టి గారితో వెళ్ళి పనిచేసినప్పుడు వాళ్ళు ఒక సాంగ్ అడిగారు, సరే చేద్దాం అని చెప్పి గోల్మాల్కి ఒక పాట చేశాను. దాని తర్వాత సింబా రణ్వీర్ సింగ్ ఆ పాట నచ్చి సినిమా కూడా హిట్ అయిన అంటే రణ్వీర్ సింగ్ సినిమా వచ్చాడు ఆయన, సింబా అనే సినిమా. సో దాంట్లో కూడా 2 పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆపర్చునిటీ ఇచ్చారు. సో నేను కొంచెం ఒక పాట ఇదే చేశాను, బట్ వాళ్ళు మొత్తం సినిమాకి వాళ్ళు అది కాపీ చేసి అన్నీ చేసేసుకున్నారు. నేను చెప్పాను అలా నా వల్ల కుదరదు, ఐ వాంటెడ్ టు ఇన్వాల్వ్ థరోలీ ఒక సినిమాకి ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక సినిమా నాకు పూర్తిగా ఇచ్చి చూడండి, అవుట్పుట్ ఎలా ఉంటుంది చూడండి, తర్వాత మీకే వస్తుంది ఆ కాల్. సో అలా శంకర్ మహాదేవన్ గారు, ప్రీతం గారు, వీళ్ళందరూ, విశాల్ దద్లాని, వీళ్ళందరూ దే ఆర్ మేకింగ్ స్ట్రాంగ్ కాల్స్. సో దే ఆర్ స్టిల్ సస్టైనింగ్ ఆఫ్ డూయింగ్ సింగిల్ పేరుతో మ్యూజిక్ చేస్తున్నారు. బట్ కొన్ని థింగ్స్ 5-6 మంది చేసే వల్ల నాకు ఆ స్పేస్ ఎలా అర్థం చేసుకోవాలి తెలియదు. చాలా కష్టం అంటే మన ఇక్కడ ఈ సినిమా టాప్ టు ఎండ్ వరకు డీటెయిల్స్లోకి వెళ్ళే డాల్బీ వరకు వెళ్ళేంత, సినిమా ఫైనల్ కాపీ వెళ్ళేంత వరకు డైరెక్టర్తో ఉంటున్నాం ఇక్కడ ఎవ్రీ సినిమా. అవును, మనం ఆల్మోస్ట్ ఒక టోటల్గా డెడికేట్ చేసేస్తాం. నాకు అంటే పాటలకు ఎప్పుడు ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ, బట్ ఎక్స్పెరిమెంట్లు అనేది ఈ మధ్య మొదలైనట్టున్నాయి కదా తెలుగులో, చాలా ఓపెన్ అయిపోయి చాలా మారిపోయింది సార్, చాలా ఎక్స్పెరిమెంట్స్. అంటే నేను ఎక్కడ ట్రెడిషనల్ సింగర్స్ అని కానీ స్వీట్ వాయిస్ సింగర్స్ అని అయిపోయారు వాళ్ళు. అవును, అవును, కొంచెం రాగా అయిపోయారు. రా అసలు.